రాష్ట్రపతి రాష్టపతి భవన్లోని దర్బార్ హాలలో ఈ సాయంత్రం నిర్వహించిన రక్షా అలంకరణ సమాహం రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా దేశం కోసం తెగువ చూపి శత్రు దేశాలతో పోరాడి ప్రాణత్యాగం చేసిన సైనికులు కమాండర్లకు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సౌర్య పురస్కారాలను అందజేశారు మరణానంతరం పలువురు అమరవీరులకు మహావీర్ వీర్ వీర్చక్ర సౌర్య చక్ర పురస్కారాలతో పాటు పలువురికి అతి విశిష్ట విశిష్ట సేవల పథకాలను అందించారు రెండు పేల ఇరవై ఒకటవ సంవత్సరానికి గాను ఎనిమిది మంది అమరవీరులకు మరణానంతరం శౌర్య చక్ర నాలుగు చక్ర పురస్కారాలను రాష్ట్రపతి అందజేశారు తొలుత జమ్మూ కశ్మీర్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సతీమణికి కీర్తి చక్ర పురస్కారం అందించారు దీంతో పాటు సీఆర్పీఎఫ్ సిఐఎస్ఎఫ్ కు చెందిన వారికి రాష్టపతి పురస్కారాలను అందజేశారు కాగా శత్రు సేనలపై అసాధారణ శౌర్య పరాక్రమాలను ప్రదర్శించిన వారికి ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం మహావీర్ చక్రను తెలంగాణకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబుకు మరణానంతరం ప్రకటించగా ఆయన సతీమణి సంతోషి మాతృమూర్తి మంజులకు ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో రాష్టపతి ప్రధాన చేశారు అదేవిధంగా అమరుడైన సుబేదార్ సంజీవ్ కుమార్ కు ప్రకటించిన కీర్తిచక్ర పురస్కారాన్ని ఆయన సతీమణి సుజాతాదేవికి రాష్టపతి ప్రదానం చేశారు వాయుసేనకు చెందిన ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరికి పరమ విశిష్ట సేవా పథకాన్ని రాష్టపతి అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైనిక వాయుసేన ఉన్నతాధికారులు పాల్గొన్నారు